हैदराबाद नगराने स्वच्छम नगर में मार्चे जीहेचमसी लू कैफे संस्था संयुक्त लू कैफे एर्पड़ी कैफे मरुगुदोड्डलु मरोवैपु कैफे उंडे विधंगा जीहेचमसी रूपोंदिंचिंदि। लू कैफे पौरुलकु मरुगुदोड्डि सदुपायं कल्पिंचालन्न प्रधान उद्देश्यंतो एर्पाटु चेशारु। दीनितो पाटु कैफे निर्वहिंचुकुने सौलभ्यं कूडा उंटुंदि। सामाजिक बाध्यतलो भागंगा मुंदुकु वच्चिन संस्थलु लू कैफेनु व्यापार केंद्रालुगा मार्चायि। मरुगुदोड्डुनु मूसी अम्मकालकु परिमितमय्यायि, अयिना अधिकारुलु पट्टिंचुकोवडं लेदनि आरोपणलु विनिपिस्तुन्नायि। ఒక వైపు మరుగుదొడ్డి మరోవైపు కేఫే, ఈ కాంబినేషన్ లో ఏర్పాటు చేసినవే లూ కేఫేలు। మరుగుదొడ్డి నిర్వహణ చూస్తున్నందుకు గాను అద్దెగాని మాత్రం కేవలం నెలకు 100 కానీ ఆ లక్ష్యం నెరవేర్డం లేదు। మరుగుదొడ్డిని మూసివేశారు। అగ్గువకు లూ కేఫేలను లీజుకి తీసుకుని లక్షల వ్యాపారం చేస్తున్న సంస్థల విషయంలో జీహెచ్ఎంసీ అధికారులు మేనమేషా లెక్కిస్తున్నారు। అందుకు ఉన్నత స్థాయి ఒత్తిళ్లే కారణమని తెలుస్తుంది। గత ప్రభుత్వ హయాంలో కీలక మంత్రి వద్ద ఉన్న ఓ అధికారి సిఫార్సుతో లూ కేఫేలు ఏర్పాటైనట్లు ప్రచారం। మేం చెప్పిన టెండర్లు పిలవరా, ఎందుకు ఆలస్యం చేస్తున్నారని దబాయించి మరీ ఆగమేగల మీద ఒక సంస్థకు అప్పగించేలా సదరు అధికారి ఒత్తిడి తీసుకొచ్చారు। అందుకే గత సర్కార్ హయాంలో ఎలాంటి చర్యలు తీసుకునేవారు కాదు। ఇప్పటికీ అదే పరిస్థితి ఉండడం గమనార్హం। వారిపై చర్యలు తీసుకోవాలన నోటీసులు ఇవ్వాలన అధికారులు జంగుతున్నారు। కెఫేల వద్దకు వెళ్ళగానే పై నుంచి ఫోన్స్ వస్తుండడంతో తిరిగి వచ్చేస్తున్నామని పలువురు అధికారులు తెలిపారు। ప్రజలకు మెరుగైన నిర్వహణతో కూడిన టాయిలెట్ల అందుబాటులోకి తీసుకొచ్చేందుకు జీహెచ్ఎంసీ లూ కేఫే ఏర్పాటు చేసామని అనుమతి ఇచ్చింది। శేర్లింగపల్లి జోన్లో పైలట్ ప్రాజెక్ట్ గా సక్సెస్ కావడంతో గ్రేటర్లోని ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు। ఎన్ని లూ కేఫేలు ఉన్నాయన్న వివరాలను అధికారులు చెప్పలేకపోతున్నారు। గత ప్రకటనల ప్రకారం 15 వరకు పెద్దవి, 130కి పైగా చిన్నవి లూ కేఫేలు ఉండేవి। కొన్ని ప్రాంతాల్లో కేఫేలను తొలగించగా కొన్ని చోట్ల అక్రమంగా ఏర్పాటు చేశారు। పెద్ద లూ కేఫేలకు ప్రధాన రహదారుల పక్కన ఫుట్పాత్లపై 180 నుంచి 320 చదరపు అడుగులు, మినీ లూ కేఫేలకు 50 నుంచి 100 చదరపు అడుగుల మేర స్థలం కేటాయించారు। నెలకు అద్దె కింద 100 రూపాయలు మాత్రమే నిర్ణయించారు। 15 నెలల పాటు లీజుకు అప్పగించారు। కేఫేల కోసం కేటాయించిన స్థలంలో మహిళలు పురుషులకు వేర్వేరుగా వాష్రూమ్ ఏర్పాటు చేశారు। అయితే వీటిని పౌరులు ఉచితంగా ఉపయోగించుకునే వెసులుబాటు కల్పించారు। దివ్యాంగులు, వృద్ధులు వినియోగించేందుకు వీలుగా మెట్లు, హ్యాండ్ గ్రిల్స్, ర్యాంప్లు ఉండాలి। వాష్రూమ్లు పరిశుభ్రంగా ఉండేలా సంస్థలు చూడాలి। మరి కొంత స్థలంలో కేఫే ఏర్పాటు చేసుకోవాలి। టీ, కాఫీ, సమోసా, స్నాక్స్, త్రాగునీరు విక్రయించే అవకాశం ఉంటుంది। వాష్రూమ్ల విషయాన్ని విస్మరిస్తున్న సంస్థలు కేవలం వ్యాపారంపైనే దృష్టి సారించాయి। కేటాయించిన దానికంటే అదనంగా స్థలంలో వ్యాపారం కొనసాగిస్తున్నారు। వినియోగదారులు కూర్చునేందుకు వీలుగా టెంట్లు, టేబుల్లు, కుర్చీలు ఏర్పాటు చేసి రోడ్డు పక్కన ఉండే హోటల్లా మారుస్తున్నారు। కొకట్పల్లి, కేపీహెచ్పీ కాలనీ, మాధాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, ఎన్టీఆర్ మార్క్, కేబీఆర్ పార్క్ తదితర ప్రాంతాల్లో లూ కేఫేల వద్ద వాష్రూమ్లకు తాళాలు వేసి ఉన్నాయి। సాధారణంగా ఆయా ప్రాంతాల్లో 320 చదరపు అడుగులకు దుకాణాల అద్దె 15,000 నుంచి 30,000 రూపాయల వరకు ఉంటుంది। కేవలం 100 రూపాయలు చెల్లిస్తున్న నిర్వాహకులు ప్రజా సౌకర్యాలను పట్టించుకోవడం లేదు। హెచ్సి రోడ్లో ఒక కెఫే వద్ద ఏకంగా మీల్స్ విక్రయిస్తున్నారు। కొన్ని ప్రాంతాల్లో కెఫేలను అద్దెకిచ్చి నెలకు 20 నుంచి 25,000 వరకు వసూలు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు। పౌరులకు స్వచ్ఛమైన టాయిలెట్స్ అందించే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన లూ కేఫే నిర్వహణను గాలికి వదిలేశారు। ఇప్పటికైనా అధికారులు స్పందించి లూ కేఫేలను పునఃప్రారంభించాలని నగరవాసులు కోరుకుంటున్నారు। నగరాన్ని స్వచ్ఛ నగరంగా మార్చేందుకు జీహెచ్ఎంసీ లూ కేఫ్లను ఏర్పాటు చేసింది। అయితే ఈ లూ కేఫ్లు ఒకవైపు మరుగుదొడ్లు, మరోపక్క కేఫ్లు ఏర్పాటు చేసుకునే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది। ప్రస్తుతం మీరు ఈ విజువల్లో చూసుకోవచ్చు, ఇక్కడ హెచ్సియు రోడ్ వెళ్లే దారిలో ఈ లూ కేఫ్ను ఏర్పాటు చేశారు। కానీ ఈ లూ కేఫ్ని భోజనశాలగానే ఉపయోగిస్తున్నారు తప్ప ఎటువంటి ఈ లూ కేఫ్గా కూడా అటు మరుగుదొడ్లకు తాళాలు వేసి మరోపక్క ఉచిత కేటాయించిన స్థలం కంటే మిగతా స్థలాన్ని కేటాయించడం ఆక్రమించే ఏర్పాటు చేశారు। ఇక్కడ చూసుకోవచ్చు ప్రస్తుతం భోజనశాలగా మాత్రమే ఏర్పాటు చేశారు। లూ కేఫ్ అనేది ఎక్కడ కనబడటం లేదు। ఇలా నగరంలో ఎక్కడ చూసినా లూ కేఫ్లు ఏర్పాటు చేశారు, కానీ వాటిని వ్యాపార నిమిత్తంగా ఉపయోగించుకున్నారే తప్ప ఎక్కడైతే మూత్ర మల విసర్జన బయట చేస్తుంటారో వారి కోసం ప్రత్యేకంగా ఈ లూ కేఫ్లని స్వచ్ఛమైన మరుగుదొడ్లు అందించే ఉద్దేశంతో జీహెచ్ఎంసీ ఓ సంస్థకి ఈ లూ కేఫ్లు అందించే ఏర్పాటు చేసుకోవడం విధంగా కూడా ఏర్పాటు చేశారు। ప్రైవేట్ వ్యక్తులు ప్రైవేట్ వ్యక్తులైనా కూడా వీరు స్వచ్ఛంగా శుభ్రంగా ఉంచుతారనే ఉద్దేశంతో జీహెచ్ఎంసీ ఏర్పాటు చేయడం జరిగింది। అయితే ఈ లూ కేఫ్లు నెలకు 100 రూపాయల అద్దెతో ఈ లూ కేఫ్లను అందుబాటులోకి తీసుకొచ్చారు। అయితే ఈ లూ కేఫ్లను 100 రూపాయల అద్దెతో పాటు 15 సంవత్సరాల వరకు లీజుకి ఇవ్వడం అయితే జరిగింది। దీంతో ఎక్కడ చూసినా కానీ
अद्दे तप एक् चूड़वर नीटने लेकिन मरपक हैदराबाद नगर अंत मिगता प्राता एक् चूसा को ताला मरपक व्यापार निमित्त विस्तरी केफ विस्तरी तप एक्ड़ू मरगत प्रजाक अवसर में मरगोट उम्मीद अवसर में उच्चते ले प्रस्तम चूस ये विधा यह लू के लूटी चेसी वारी व्यापार कोसम विनियोगुनारे तप प्रजा उपयोग पड़े विधा एक् आचरण उच्च जरगले अच्छे जीहेचमसी प्रधान रहदार प्रधान रहदार नूट इन भाई मूड वज अड़क वरकू स्थला केटाइचार मिनी केफलते याबे वरक चदरप अड़क स्थला केटाइन जरिए का ఇంత స్థలాన్ని నగరంలో ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్పినప్పుడు 10000 నుండి 20000 వరకు అద్దె వసూలు చేసే వెసులుబాటు ఉంది కానీ 100 రూపాయలకే నగర ప్రజలకు స్వచ్ఛమైన శుభ్రమైన మరుగుదొడ్లు అందించే ఉద్దేశంతో జీహెచ్ఎంసీ ఈ అందుబాటులోకి తెచ్చింది కానీ అధికారులు కొంతమంది పట్టించుకోవడం లేదన్న ఆచరణ ఇక్కడ కనబడుతుంది అయితే ఈ కేఫ్లని మొదటగా శేలింగపల్లి తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు ఇప్పటికైనా ఈ కేఫ్లను ఏ ఉద్దేశంతో అయితే ఏర్పాటు చేశారో ఆ ఏ ఉద్దేశంతో అయితే ఈ కేఫ్లను ఏర్పాటు చేశారో మళ్ళా పునరుద్ధరించి ఈ కేఫ్లను ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని నగరవాసులు కోరుకుంటున్నారు కెమెరామన్ వీరబాబుతో రమేష్ హెచ్ఎంటీవీ హైదరాబాద్